పేరండి? జగదీష్. జగదీష్ ఏ ఊరు వెళ్తున్నారు? వైజాగ్. ఇక్కడ హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారు మీరు? గచ్చిబౌలి. గచ్చిబౌలి. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు మీరు? దట్స్ మై చాయిస్. ఎవరు గెలుస్తారు పోనీ చెప్పండి, ఎవరు గెలుస్తారు? ఐ థింక్ ఇంకా జనసేన. జనసేన గెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చామంటున్నారని ఆయన? ఆయన ఇచ్చారు, ఇలా ఇవ్వబోతున్నారు కదా, చూడాలి. మరి ఒక ఛాన్స్ తీసుకున్నారు, వీళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. అంటే వైజాగ్ మీకు క్యాపిటల్ రైజ్ అని చేశాను అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎందుకు ఓటు వేయాలి? ఓటు క్యాపిటల్ రైజ్ అని బెనిఫిట్స్ ఏం లేవు కదా, పేరు ఒక్కటి తప్ప బెనిఫిట్స్ ఏమున్నా? ఏమీ లేదు. ఏమి ఉన్నాయి మీరే చెప్పండి. ఏమీ లేదు. సుమారుగా ఎన్ని సీట్లు రావచ్చు అంటారు ఈ కూటమికి? పొలిటికల్ జీరో నాలెడ్జ్ అండి, మార్పు కోసం వెళ్తున్నాను అంటే. ఓకే, ఒక మార్పు, మార్పు గురించి. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమి అంటే ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? ఏదైనా స్టేట్ బాగుండాలని కోరుకుంటున్నాం అండి. వాళ్ళు వచ్చారు, చేశారు, చూసాం, వీళ్ళకి ఒక ఛాన్స్ చూద్దాం. నా పేరు శ్రీనివాస్ అండి. ఏ ఊరు వెళ్తున్నారు? కాకినాడ. కాకినాడ వెళ్తున్నారు. ఓకే, మరి అంటే కాకినాడ దేనికి వెళ్తున్నారు? ఓటు వేయడానికి వెళ్తున్నాను. ఓటు వేయడానికి వెళ్తున్నారు. హెవీ రష్ ఉంది. టికెట్ దొరికినాయా మీకు? టికెట్ ప్రీవియస్గా బుక్ చేసుకున్నాను నేను. నోటిఫికేషన్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్ బుక్ చేసుకున్నాడు, సో వాడు రావట్లేదు అని చెప్పేసి నేను వెళ్తున్నా అన్నమాట. మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను సిబిఎన్కి వేద్దాం అనుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారికి. ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందంటారు? గెలిపోవడంలోనే సహజం, మనం నిర్ణయించలేము. ఎందుకంటే ప్రజలు ఆలోచించుకోవాలి, మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇంట్లోకి వచ్చినాం కదా అని ఆలోచిస్తే మన పిల్లల గురించి ఆలోచించాలి. ఒకసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఓటు వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయకూడదు? ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క కుర్రాడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వద్దాం ఎందుకు ఫస్ట్ థాట్ ఎందుకు వస్తుంది? క్వశ్చన్ మార్క్. ఆయన 2024 విజన్ పెట్టుకున్నాడు, 2020 విజన్ పెట్టాడు, అందరూ ఆయన 420 అది ఇది అన్నారు. బట్ లుక్ ఎట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్, అన్నీ చూసుకోండి, ఇక్కడ అన్ని డెవలప్ అయ్యాయి. ఒక చిన్న పని చేసుకున్నాడు కూడా హైదరాబాద్ ఎందుకు వస్తున్నాడు? ఇక్కడ సోర్స్ ఉంది పని చేసుకోవడానికి, అదే మన దగ్గర ఎందుకు లేదు? ఇప్పుడు మీరు చాలామంది ఏమంటున్నారంటే మాకు డబ్బులు ఇచ్చేసాడు. డబ్బులు ఇచ్చేస్తే ముసలి వాళ్ళు బతుకుతారు, ఓకే, కాదనలేదు. వాళ్ళకి ఉపాధి ఉండదు కాబట్టి వాళ్ళు బతుకుతారు. మరి కుర్రోళ్ళు ఏమైపోతారు? వాళ్ళకంటూ ఏమైనా సంక్షేమ పథకాలు ఉన్నాయా? పోనీ వాలంటీర్ జాబులు ఇచ్చామన్నారు. ఒక ఇంజనీరింగ్ చేసినప్పుడు ఒక 5,000 చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? లక్షలు పెట్టి చదివిస్తారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? ఒకసారి ఆలోచించండి. అంటే అవతాతలకి తెలుగుదేశంలో ఇస్తారన్నారు డబ్బులు? తెలుగుదేశం అంత ముందు కూడా ఇచ్చింది కదా, ఈయన 3,000 ఇస్తానన్నాడు, 2,700 కట్ చేస్తాడు కదా, ఇంకా 300 ఎక్కడికి వెళ్ళి? ఆ 300 ఎక్కడికి వెళ్ళి, ఎవరి అకౌంట్లోకి వెళ్ళి చెప్పగలరా? అది మనకు తెలియదు సార్, ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్, సో దాని గురించి నేను కామెంట్ చేయకూడదు. అయితే మీరైతే ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? నేనైతే తెలుగుదేశం వేద్దాం అనుకుంటున్నాను. రాష్ట్ర మొత్తం మీద ఏ పార్టీ గెలవడానికి అవకాశం అంటారు? నేనేమనుకుంటున్నానంటే తెలుగుదేశం కూటమి వస్తే బాగుంటుంది, ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ జరుగుద్ది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు అమరావతి ఉంది, అదే క్యాపిటల్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సీట్ ఎక్కినప్పుడే ఉన్నారంటే నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నాను అన్నారు. ఆయన ఇల్లు ఎక్కడ ఉందో తెలియట్లేదు, ఇప్పుడు అమరావతిలో. అమరావతి ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు. చుట్టుపక్కల చెట్లు పెరిగిపోయాయి కానీ డెవలప్మెంట్ ఏం పెరగలేదు. సో మీరు ఆలోచించుకోండి. ఒకటి ఆంధ్ర ప్రజలకు ఒకటి ఏంటంటే థింక్ బిఫోర్ యూ ఓట్, అంతే. కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు ఉంటారు అలా, ఒకసారి ఆలోచించండి. మనం అమ్మా నాన్నలను వదిలేసి అంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాం పనికి, రావాలి, తప్పదు, మనకి సాక్రిఫైస్ చేయాలి. బట్ మన దగ్గర ఎందుకు డెవలప్ అవ్వలేదు? ఏంటి గుడ్డు పెట్ట గుడ్డు పెడుతుందంటే ఇంకా పొదుగుతూనే ఉంటుంది, తప్పదు కదా. ఏదో ఒక రోజు బయటికి రావాలి కదా పిల్లలు, ఇంకా రాలేదు, ఒక పిల్ల కూడా రాలేదు. సో దాని గురించి ఒకసారి ఆలోచించాలి. మీరు హైదరాబాద్ ఏ ఏరియాలో ఉంటారు మీరు? నేను ఇక్కడ కూకట్పల్లిలో ఉంటాను. ఏ ఊరు వెళ్తున్నారు? కాకినాడ. హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటున్నారు మీరు? ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్ కూడా రైల్వే స్టేషన్ ఉన్నారు కదా, ఏ ఊరు వెళ్దాం అనుకుంటున్నారు మీరు? మా ఊరు వెళ్తున్నాం. మీ ఊరేంటి? పెద్దాపురం. పెద్దాపురం. ఓకే, దేనికి ఎందుకు ఏ పని మీద వెళ్తున్నారు? ఓటు పని మీద. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఓటు టీడీపీకి వేస్తాం. టీడీపీకి. ఎందువల్ల టీడీపీకి అనుకుంటున్నారు మీరు? మాకు నిమ్మకల్ చినరాజప్ప ఉన్నప్పుడు మాకు చాలా డెవలప్మెంట్స్ జరిగాయి, అంటే బస్ స్టాండ్ కానివ్వండి, మార్కెట్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, ట్యాంక్స్ అంటే వాటర్ ట్యాంక్లు అవి ఉంటాయి అవి కానివ్వండి, పల్లెటూరులకి అన్నీ కొన్ని పర్వాలేదు, డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది. జగన్ ప్రభుత్వంలో కొన్ని కొన్ని పథకాలు వచ్చాయి కానీ మేము ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వచ్చామంటే ఇంకా అర్థమే ఉంది. మేము ఇక్కడ మనీ సంపాదించి ఇక్కడ పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ అక్కడ పేరెంట్స్కి దూరంగా వచ్చి ఎక్కడో పీజీలో ఉంటూ ఆ ఫుడ్ పడక ఇంకా వచ్చిన జీతం అలాగా పీజీ కట్టుకుంటూ ఇక్కడ ట్రావెలింగ్ సరిపోతూ ఏదో కొంచెం ఇస్తున్నాం అంతే. ఎందుకు వచ్చాం అసలు ప్రతిరోజు వేస్ట్గానే అనిపిస్తుంది, ఎందుకు వచ్చామో తెలీదు. కానీ బట్ డెవలప్మెంట్ అయితే లేదు మాకు.
ప్లస్ ఇక్కడ వాళ్ళు అందరూ అడుగుతున్నారు మీ క్యాపిటల్ ఏంటి అని, ఈ 5 సంవత్సరాలు మీ జగన్ ఏం చేశాడు అని. ఇంకా అందుకే ఇంకా 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా ఓటు, క్రమశిక్షణగా స్టేట్ మొత్తం మీద ఏ అంటే ఏ పార్టీలో అధికారం రావడానికి అవకాశం ఉంది స్టేట్ మొత్తం మీద? టీడీపీ వస్తుంది అండి. టీడీపీ వైఎస్ఆర్ వస్తుంది సార్ స్టేట్ మొత్తంలో కన్ఫర్మ్. టీడీపీ ఓకే, ఎన్ని రావచ్చు సుమారుగా? ఎన్ని రావచ్చు? తక్కువ మెజారిటీతో ఓడిపోద్ది. సీట్లు ఉన్నాయి కానివ్వండి, తక్కువ మెజారిటీతో ఓడిపోద్ది వైఎస్ఆర్సీపీ. బట్ టీడీపీ అయితే కన్ఫామ్గా వస్తుంది. ఎస్. అంటే ఏం కోరుకుంటున్నారు టీడీపీ నుంచి, కోటమి నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? జస్ట్ డెవలప్మెంట్ అండి. అంటే ఐటీ కంపెనీస్ వస్తే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మా సైడ్ చూసుకుంటే జేఎన్టూకే ఉంది, ఆంధ్ర విశాఖపట్నంలో ఏ యూనివర్సిటీ ఉంది, గీతం యూనివర్సిటీ, ఆల్మోస్ట్ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అలా వెళ్ళిపోతున్నారు. సో అలా వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే ఉండేలాగా ఉంటే, అంటే కంపెనీస్ వస్తాయి, ఐటీ కంపెనీస్ వస్తే ఆల్మోస్ట్ వచ్చినాయి కొన్ని ఐటీ కంపెనీలు, అవి కూడా వెళ్ళిపోయినాయి. లూలు మాల్ కూడా వచ్చింది, అది కూడా వెళ్ళిపోయింది. చాలా మా డెవలప్మెంట్ ఏం లేదండి. ఫస్ట్ మేము కోరుకునేది ఒకటే, ఐటీ కంపెనీస్, ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్స్, ఇప్పుడు దానికే కదా డెవలప్మెంట్ ఉంది మాకు. హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉన్నారు మీరు? మాధవపూర్. మాధవపూర్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? రైల్వే స్టేషన్ ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్తాం? ఆంధ్ర వెళ్తున్నాం. ఆంధ్ర అంటే ఏరియా ఎక్కడికి? రాజమండ్రి. రాజమండ్రి. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? కూటమి అండి. ఎన్డీఏ కూటమి. అంటే దేనికి, ఎందుకు కూటమి వేద్దాం అనుకుంటున్నారు? డెవలప్మెంట్ అక్కడ అంటే అంత డెవలప్మెంట్ ఉండి ఉంటే అక్కడ నుంచి ఇక్కడ దాకా రాకపోదు కదండి. సో లాస్ట్ టైమే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చుంటే ఏమన్నా కొంచెం డెవలప్మెంట్ ఉండి మేము అక్కడే ఉందాం, ఇలా ఇంత యాతన పడి ఇంత ఇలా చేయవలసిన పని ఉండకపోదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, 270,000 కోట్లు మేము డబ్బులు పంచిపెట్టామంటారు. ఎవరికి ఉపయోగం అండి పంచిపెట్టి? ఏంటి వాళ్ళు ఇప్పుడు డబ్బులు పంచిపెట్టినంత మాత్రాన సంక్షేమం చేసినంత మాత్రాన డెవలప్మెంట్ కూడా చేయాలి కదండి. రెండు బ్యాలెన్స్ చేయాలి కదా. రెండు బ్యాలెన్స్ చేయకుండా ఓన్లీ సంక్షేమం చేసేసి అప్పులు తీసుకొచ్చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కినా సరే ఆయనకి ఇబ్బంది అవుతుంది కదండి. దానివల్ల ఎవరికి నష్టం అండి? ముందు ఒక రాజధాని లేకుండా గడుపుతాం మనం. ఒక రాజధాని లేకుండా ఉంది 5 సంవత్సరాలు. మీరు ఒక రాజధాని, 3 రాజధానులు ఇస్తున్నాను అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులు ఇప్పటి వరకు 3 రాజధానులు ఎక్కడన్నా చూసారండి ప్రపంచంలో మీరు? మీ పేరేంటి బాబు? అనిల్ అండి. అనిల్. మీరు హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉన్నారు మీరు? కేబీహెచ్పీలో ఉంటామండి. కేబీహెచ్పీ. ఏం వర్క్ చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి? ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడికి? ఈస్ట్ గోదావరి రాజమండ్రి, నియర్ బై రాజమండ్రి, రావులపాలెం, కొత్తపేట నియోజకవర్గం. కొత్తపేట నియోజకవర్గం. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? కూటమికి వేస్తానండి ఆబ్వియస్లీ. ఎందువల్ల కూటమి అంటున్నారు? ఎందువల్ల అంటే ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చి చూశారు జనాలు, డెవలప్మెంట్ అన్నారు, డెవలప్మెంట్ చేయలేదు, ఏమీ చేయలేదు. సో ఇప్పుడు మేము అక్కడ ఓటేయకుండా మళ్ళీ మేము జగన్కే ఓటేస్తే మళ్ళీ హైదరాబాద్కే జాబ్ చేయడానికి మళ్ళీ హైదరాబాదే రావాలి. 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. చెప్పిన మాట బాగానే ఉంది బట్ చేసింది ఏముందండి? ఏమీ చేయలేదు మాకు. సో మేము మళ్ళీ కూటమి కేసి, ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ చూసాం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చేశాడు కాబట్టి ఆంధ్రాయే కాదు మొత్తం అందరు రాష్ట్రం వాళ్ళు అందరూ వచ్చి చేసుకుంటున్నారు నీట్గా. సో మళ్ళీ అలా వైజాగ్లో లేదా అమరావతితో ఎక్కడో దుక్కుని డెవలప్మెంట్ చేస్తే మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉద్యోగాలు చేసుకుంటాం, వేరే రాష్ట్రానికి వచ్చి చేసుకోవాల్సి వస్తుంది. అంటే రాజధాని అన్నారు కదా, ఇప్పుడు 3 రాజధానులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఆయన. అవును ఇస్తానన్నారు కానీ ఏదండి 5 సంవత్సరాల్లో ఏం చూపించారు? మీరే చెప్పండి, చెప్పారు కరెక్టే. 5 సంవత్సరాల్లో కనీసం ఒకటి వైజాగ్లో ఒక ఐటీ హబ్ ఏమన్నా వచ్చిందా? ఎప్పుడో ఇన్ఫోసిస్ ఇది తీసుకొచ్చి అది ఆల్రెడీ కరోనా టైంలో ఒక హబ్ కింద క్రియేట్ చేసుకున్నారు, అది దాన్ని నేను తీసుకొచ్చానని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు. సో దాన్ని ఏముందండి మరి? అంటే 270,000 కోట్లు నేను సంక్షేమం అంటే డబ్బులు పంచిపెట్టాను అన్నారు. ఇప్పుడు సంక్షేమం ఇస్తే సరిపోదండి, ఎందుకంటే సంక్షేమం ఏంటండి అండర్లో ఐ మీన్ మిడిల్ క్లాస్ ఎలా. మరి ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళకి ఏమైనా డిఎస్సీ ఏమైనా రిలీజ్ చేశారా? మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తాను చేయలేదు. ఐటీ ఏమైనా డెవలప్మెంట్ చేశారా? మరి ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళందరూ సంక్షేమం తీసుకుని బతకాలి ఏంటండి? ఇప్పుడు 5,000 ఇచ్చేసాను, 5,000 ఇచ్చేసాను అంటే 5,000తో బతకమంటే బతకలేం కదా. ఇప్పుడు ఎందుకు మరి ఉద్యోగాలు కావాలి కదా, మాలాంటి వాళ్ళకి ఉద్యోగాల కోసం చూస్తున్నాం. సంక్షేమం అంటే ఏంటి? డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి సంక్షేమం ఉంటుంది. కొన్ని సంక్షేమం ఇచ్చాను అంటున్నారు కరెక్టే, ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. మరి రోడ్ల డెవలప్మెంట్ ఎక్కడుందండి? ఇప్పుడు 10,000 ఇచ్చారు, ఈ రోడ్ల వల్ల డ్యామేజ్ అయ్యి ఇంకొక 5,000 నష్టపోతున్నారు కదా వాళ్ళు. ఏం ఉపయోగం ఉంటుంది వాళ్ళకి? ఎంత కష్టపడింది అంతా నీరసం వస్తుంది కదా. అయితే వాళ్ళు ఏమంటారంటే ఈ 270,000 కోట్లు పంచిపెట్టామంటున్నారు, తర్వాత ఆ వాలంటీర్ సిస్టమ్ ఇచ్చారు, ఇంకోసారి ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆల్రెడీ ఒకసారి ఇచ్చే జనాలు నాశనం అయిపోయారు, చెప్పుకోవడానికి ఏముంది దాంట్లో. వేరే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తే మళ్ళీ 3 రాజధానులనో ఏదనో, పోలవరం ఆగిపోయింది, ఐటీ హబ్ లేదు, అమరరాజ ఒకటి, నెక్స్ట్ వేరే వేరే కంపెనీస్ అన్ని వెనక్కి వెళ్ళిపోయినాయి, అవన్నీ రాలేదు కదండి. మళ్ళీ మళ్ళీ ఇచ్చే ఎలా అండి?
మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏ రాష్ట్రం మొత్తం ఇంకోటి ఏంటంటే బీజేపీతో కలిసారు కాబట్టి సో సెంట్రల్ నుంచి ఇంకా సపోర్ట్ ఉంటుందని ఆలోచించి ఎన్డీఏకే మనం గెలిపించుకుంటే సెంట్రల్ సపోర్ట్ ఉంటుంది, డెవలప్మెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మళ్ళీ అమరావతిని మళ్ళీ రాజధాని కింద ఒకటే, ఇప్పుడు మనకి ఏపీకి ఒక క్యాపిటల్ ఉందనుకోండి, ఆ క్యాపిటల్ తోటి ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ తోటి వాడు ఏదైనా చేయొచ్చు. అసలు క్యాపిటల్ లేని రాష్ట్రం కింద ఉంటే మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టారు, తెలిసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. అదే ఇప్పుడు ఒరిజినల్ ఏమో వాళ్ళ దగ్గర ఉంచుకుని డూప్లికేట్స్ ఏమో మా దగ్గర ఇచ్చేసి మీరు ఏదైనా చేసుకోండి అంటే, మేము లోన్ అప్లై చేయాలంటే ఒరిజినల్లే తీసుకుంటాడు బ్యాంక్ వాడు, అది జగన్ దగ్గర ఉంటే మేమేం చేస్తామండి? చేయలేము కదా. అంటే ఇప్పుడు జగన్ గారు కూడా దాని మీద బొమ్మలు వేసుకున్నారు చెప్తున్నారు, అంత ఏంటంటే తను పబ్లిసిస్ట్ అంటే జగన్ అంత పబ్లిసిస్ట్ అంటలాగే ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చూసినా ఫ్లెక్సులతోటే నిండిపోతుంది, ఎక్కడికి వెళ్ళినా సరే నా ఫోటో ఉండాలి అన్నారు. ఫస్ట్ యాక్చువల్ చెప్పుకోవాలనుకుంటే రాజశేఖర రెడ్డి ఫోటో ఉండేదండి సాక్షికి మామూలుగా, ఇప్పుడు ఏమైందండి? ఓన్లీ జగన్ది అలా అలా మారిపోతుంది, అన్న చెల్లెలు గొడవ అని చెప్పి అలా ఫ్యామిలీ ఏ గొడవల్లో అలా బయటకు వస్తాయి. మరి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను పక్క టీడీపీ క్యాండిడేట్, టీడీపీకే వేస్తాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గురించి మాకు అంతా ఫస్ట్ నుంచి మాకు ఒక ఐడియా అనేది ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన వచ్చినప్పటి నుంచి మాకంటూ అక్కడ జాబ్స్ అంటూ ఏమీ లేవు. ఇంకేదైనా ఇచ్చాయంటే వాలంటీర్ జాబ్స్, వాలంటీర్ బీటెక్ ఎంటెక్లు అన్నీ చేసుకున్న వాళ్ళకి వాలంటీర్ జాబ్స్ కరెక్ట్ కాదు కదా. సో దట్స్ వై అక్కడ ఒక కంపెనీ అనేది ప్రాపర్ లేదు, క్యాపిటలే లేదు మెయిన్గా. మూడు క్యాపిటల్స్ అంటున్నారు కదండి, మూడు క్యాపిటల్స్ ఉన్నాయి, దేని క్యాపిటల్ అనేది మేము చెప్పుకోగలం? ఒక్కోసారి ఒక్కో క్యాపిటల్ అంటున్నారు, ఏ క్యాపిటల్ అని మేము గ్యారంటీ ఇవ్వగలం? ఆయన ఒకవేళ వచ్చినా కూడా వైజాగ్ అంటున్నారు, వైజాగ్ నేను స్టార్ట్ చేస్తా అంటున్నారు, ఏమి వైజాగ్లో మొత్తం దోచుకోవడానికి? అంటే సంక్షేమం చేస్తే 270,000 కోట్లు మేము పంచిపెట్టాం డబ్బులు అంటున్నారు. ఎక్కడ పంచిపెట్టారు? పంచిపెడితే మేము ఇక్కడికి వచ్చి జాబ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మాకు? ఇక్కడ తెలంగాణ వాళ్ళకంటే ఏపీ వాళ్ళే సగం మంది ఉన్నారండి, తెలంగాణ వాళ్ళకంటే ఏపీ వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో హైదరాబాద్ మొత్తం మీద ఏపీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎంఎన్సీస్లో ఎక్కడైనా వర్క్ చేసిన చిన్న చితక ఏదైనా కంపెనీలో ఉన్నా కూడా ఏపీ వాళ్ళే వర్క్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ అక్కడ ఏదైనా వర్క్ చేసినా కూడా కష్టంగా ఉంది మాకు. మొత్తం మీద ఎవరు సీఎం అవడానికి అవకాశం అంటారు? చంద్రబాబు నాయుడు గారు అయితేనే మంచిదని మా ఒపీనియన్. ఆయన వస్తే కొన్ని కంపెనీస్ అయినా ఏదైనా కనీసం అప్పులు తీరడానికైనా ఉండదు కదా. ఆయన వస్తే ఇంకా అప్పులు పెరగడం తప్ప అప్పులు తగ్గడం ఏమి ఉండదు, నా ఒపీనియన్ అయితే అదండి. మరి ఇక్కడ ఆంధ్ర ఎందుకు వెళ్తున్నారు? ఓటేయడానికి. నేటివ్ ప్లేస్ గుంటూరు. గుంటూరు. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే ప్రజెంట్ కూటమికి వేయాలి, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడికి రాకూడదుగా, అందుకని ప్రజెంట్ అక్కడైతే ఊపు అయితే కూటమికనే ఎక్కువ ఉంది ఊపు, చూడాలి. మరి మీ నియోజకవర్గం ఏంటి? మీ నియోజకవర్గం గుంటూరు తూర్పు. గుంటూరు తూర్పు. అక్కడ ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? ప్రజెంట్ అయితే టీడీపీగా ఉంది, 2 times వైసీపీ వచ్చింది, ప్రజెంట్ ఇప్పుడైతే టీడీపీ మంచి ఊపు మీద ఉందని తెలిసింది. మొత్తం స్టేట్ మొత్తం మీద ఏది రావడానికి అవకాశం అంటారు? కూటమి వచ్చింది. అంటే వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు 270,000 కోట్లు మేము డబ్బులు పంచిపెట్టామంటారండి. 2 లక్షలు కాదు, 4 లక్షలని పెడతారండి వాళ్ళకున్నాయి కాబట్టి, చెప్పేది ఏమో వాళ్ళు ఎంతనే చెప్తారు. అయ్యే అప్పులు తీసుకొచ్చి పెట్టడానికి ఏముంది? నెక్స్ట్ ఇప్పుడు ల్యాండ్ కాంట్రాక్ట్ సంథింగ్ అని తీసుకొచ్చారు కదా, ల్యాండ్ టైటిల్ యాక్ట్. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఏమన్నా మన ఆస్తులు కూడా రాజిస్తే అవి కూడా తాగడ పెడతాడు నెక్స్ట్ టైము, పెట్టేస్తే ఇంక మనల్ని కూడా తీసుకెళ్ళి పెట్టే తాగడ పెట్టి అప్పులు తీసుకొచ్చి మళ్ళీ పంచుతారు, సంక్షేమాలు అయ్యి అని అంటారు. అంటే మీరు గుంటూరు అమరావతి ఒక రాజధాని కాదండి, మొత్తం 3 రాజధానులు పెడతానని అంటారు ఆయన? అది ఇంకా తెలియలేదు, అమరావతి అని సెంట్రల్ అయితే ఇచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పెడతాను అంటారు మళ్ళీ వస్తే, ఏం మరి చూడాలి జనాలు ఎవరు కొట్టేస్తారని తెలియదు కదా. ఇంకా జూన్ 4 మీరు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీ గెలుస్తారు అనుకున్నారు మొత్తం స్టేట్ మొత్తం మీద? స్టేట్ మీద అంటే నా ఒక్కడ ఒపీనియన్ అయితే నేనైతే కూటమి, మరి ఎవరు ఎలా ఉంటారు మనకు తెలియదు కదా. జూన్ 4 దాకా వెయిట్ చేయాలి. మీ పేరేంటి బాబు? నా పేరు ఆదిరెడ్డి సార్. ఆదిరెడ్డి. ఏ ఊళ్ళో ఉంటారు? హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉంటారు? నేను అల్వాల్లో ఉంటాను. అల్వాలో ఉంటాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెళ్తున్నారు మీరు? ఓటేయడానికి. ఎక్కడ నియోజకవర్గం ఏంటి, ఏ ఏరియా? ఒంగోలు. ఒంగోలు. ఎందువల్ల వేద్దాం అనుకున్నారు, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు మీరు? వైఎస్ఆర్సీపీ గెలిచింది పక్కాగా, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. అంటే మరి ఏమన్నారంటే 3 రాజధానులు ఎన్ని అంటున్నారు కదా, డెవలప్మెంట్ లేదు, తర్వాత ఉద్యోగాలు లేవు అంటున్నారు. ఒకటి గుర్తించుకోవాల్సిన విషయం, ఆయన గెలిచినప్పటి నుంచి కరోనా వచ్చింది, 3 సంవత్సరాల్లో రాష్ట్రం 3 సంవత్సరాల్లో ఆదాయం లేదు. ఇప్పుడు మనం అందరం పనిచేసుకుంటేనే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది, ఆ డబ్బులతోటి మనం బతుకుతాం. ఇప్పుడు ఆయనకి రూపాయి లేకుండా ఆయన చెప్పిన అన్నీ చేశాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ చేశాడు.
రాజధానులు అంటే అవి కూడా చేస్తాడు. ఆయన చదువుకునే పిల్లలకి అమ్మఒడి అని పెట్టి చాలా సహాయం చేశాడు. ఆదాయం లేకపోయినా కానీ ఆయన చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చాడు. మాట తప్పే మనిషి కాదు, కంపల్సరిగా గెలుస్తాడు. మీరు ఓటు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ రావడానికి అధికారంలో అవకాశం ఉంది? అవకాశం అయితే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇచ్చిన హామీలు 99% చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకడే ఉన్నాడు. అది చేయలేక లాస్ట్ టైం చంద్రబాబు ఓడిపోయాడని ఒక ప్రధానమైన కారణం. ఏ ఊరు వెళ్తున్నారు? తణుకు. మరి రాష్ట్రంలో దేని గురించి వెళ్తున్నారు మీరు? ఎలక్షన్ ఓటేయడానికి వెళ్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటారు? ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటే మనం ఇప్పుడు అది ఏమీ చెప్పలేము. సో ఆబ్వియస్లీ రెండు మేనిఫెస్టోలు చూస్తే ఒకేలా ఉన్నాయి. సో ఏదైనా జరగచ్చు. మీకు ఎవరు మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి వేస్తాం అనేది చెప్పలేం కదండి. సో మొత్తానికి ఏ పార్టీ రావడం మీకు అయితే? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే చుట్టుపక్కల అయితే మేము విన్నదైతే కనుక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి.